కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు రైతు ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కూడా ఇయాల కనబడతా ఉంది. అదేవిధంగా ఈరోజు గ్లోబల్స్ ఆనాడిప్పుడు ఒక రాజకీయ పార్టీ ఎన్నికలప్పుడు ఏదైనా మాట్లాడిందంటే కొంత అర్థం చేసుకోవచ్చు, కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి ప్రభుత్వం బహుశా ఈ దేశంలో ఎవరిదన్నా ఉందంటే అదొక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. నాకున్న అనుభవంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ పబ్బం గడిపినటువంటి ప్రభుత్వం బహుశా అది ఆ ఘనత ఈ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. జనరల్గా మెగా ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడక్కడ కొన్ని సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంత పెద్ద మెగా ప్రాజెక్టులో సమస్య వచ్చింది. ఇలా కాళేశ్వరం అంటే ఇప్పుడే పెద్దలు శ్రీహరి గారు చెప్పారు, 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో 86 పియర్స్లో 2-3 పియర్స్ దెబ్బతిన్నాయి. 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి, మేడిగడ్డలోని 86 పియర్స్లలో 2-3 పియర్స్లు దెబ్బతింటే మొత్తం కాళేశ్వరమే దెబ్బతిన్నది అనేటువంటి ఒక గ్లోబల్స్ ప్రచారాన్ని మీరు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వర్షాకాలం వచ్చేలోపు పునరుద్ధరణపై దృష్టి పెట్టండి, రైతులకు మళ్ళీ నీళ్ళు ఎట్లా ఇవ్వాలనో ప్రయత్నం చేయండి. ఆ రకంగా ఇలా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత ఇవ్వాలి ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఇప్పుడు మనం అన్నారం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇవాళ మేము ఇంజనీర్స్తో కూడా మాట్లాడినాం, అక్కడ మేడిగడ్డ దగ్గర మాట్లాడినాం, ఇక్కడ అన్నారం దగ్గర కూడా మాట్లాడాం. ఇవాళ అన్నారం బ్యారేజు దాదాపు ఇంటాక్ట్గా ఉంది, సుందిల్లా అన్నారం. మనం కొద్దిపాటి ఏదైనా మరమ్మతులు కానీ కొంత గ్రౌటింగ్ కానీ ఏదైనా మినిమం రిపేర్స్లోనే అన్నారంను ఈ వర్షాకాలంలోపే దాన్ని పూర్తి చేసుకోగలిగితే వచ్చే వర్షాకాలానికి అన్నారం నుంచి మనం కాళేశ్వరం ఆయకట్టు కొంతవరకు మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. అన్నారంకు దాదాపు 36 స్ట్రీమ్స్ ఉన్నాయి. మానేరు కూడా అన్నారంకు వచ్చి జాయిన్ అవుతుంది. మనము ఇక్కడి నుంచి కొంత నీళ్ళని తీసుకోవచ్చు. వరద తగ్గిన తర్వాత అవసరమైతే ఒక కాపర్ డ్యామ్ కూడా వేసుకొని మనం మేడిగడ్డ పంపుల్ని కూడా ఉపయోగించుకొని కాళేశ్వరం ఆయకట్టును పూర్తి స్థాయిలో మరి రైతుల ప్రయోజనాలు కాపాడేటువంటి అవకాశం ఉంది. మేము అందువల్ల మేమేం కోరుతున్నాము, రాజకీయాలు తర్వాత చేసుకుందాం, ఎన్నికలప్పుడు రాజకీయాలు ఏదైనా చేసుకుందాం, రాజకీయాలకు సమయం కాదు ఇది. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వచ్చే వానకాలంలో తిరిగి రైతులకు నీళ్ళు ఎట్లు ఇవ్వాలనో దాని మీద ఇలా దృష్టి పెట్టండి, దాని మీద మీరు ప్రయత్నం చేయండి. లేదంటే అఖిలపక్షం పిలవండి, అన్ని రాజకీయ పార్టీలను పిలవండి, మేము వచ్చి మీకు చెప్తాం ఎట్లా చేయాలనో. కావాలంటే మా సూచనలు కూడా మీకు అందిస్తాం. అంతే తప్ప కాలయాపన చేయొద్దు, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయొద్దని చెప్పి మేము ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇలా వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ను పడగొట్టాలంటే ఈ కాళేశ్వరంను పడగొట్టాలనేటువంటి ఒక కుటిల ప్రయత్నం రేవంత్ రెడ్డి గారిలో కనబడతా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి రెండు మాటలు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన గతంలో ప్రగతి భవన్ను బాంబులు పెట్టి పేల్చేయాలని కూడా మాట్లాడినాడు. అసెంబ్లీలో ఏమన్నాడు, కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేస్తాను కూడా అసెంబ్లీలోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడినాడు. అటువంటి వ్యక్తి దేనికైనా ఒడిగొట్టాడనేటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేసీఆర్ కట్టినటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వల్, ఇవాళ తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఎంతో దూరదృష్టితో రేపటి హైదరాబాద్ అవసరాలను, తెలంగాణ సాగునీటి తాగునీటి పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒక 100 ఏళ్లకు దూరపు చూపుతోని ఇవాళ కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మించారు. కానీ ఆయన ఏంటంటే ఈ దీంతో ఆయనకు మంచి పేరు వచ్చింది, ఆయన ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నారనేటువంటి అనుమానాలు ఇవాళ రాష్ట్ర ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. అందువల్ల మీరు తక్షణమే ఆ కుట్రలు మానండి ఇప్పటికైనా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయన ఉద్యమంలో కూడా ఆయన ఎప్పుడు నిజాయితీగా అసలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎలాగూ ఉద్యమంలో మీరు పాల్గొన్న చరిత్ర లేదు, కనీసం పరిపాలనలోనైనా నిజాయితీగా చేయండి. ఇవాళ తెలంగాణ ఉద్యమ ప్రతిరూపం కాళేశ్వరం ప్రాజెక్ట్. తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్ళలో పుట్టింది. ఈ ఇలాంటి నీళ్ళలో నుంచి వచ్చి ఉద్యమంలో నుంచి వచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిర్మించిన ఈ కాళేశ్వరంను రిస్టోర్ చేయడం ద్వారానైనా మీ నిజాయితీ నిరూపించుకోవాలని ఇలా రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా ప్రాజెక్టులు అనేకంగా దెబ్బతిన్నాయి, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ఉదంతాలు కూడా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా నేను వివరాలు ఇస్తాను.